नमस्ते नेनु मी सिद्धिरेड्डी श्रीनिवास रेड्डी ई रोजु प्रमुख संघ सेवकुलु लायन्स क्लब इंटरनेशनल एलसीएफ एरिया लीडर गट्टमनेनि बाबुराव गारु मनतो उन्नारु। नमस्ते बाबुराव गारु। नमस्ते अंडी। लायन्स क्लब नुंचि काकुंडा कूडा आ संस्थ नुंचि चेसे सेवा कार्यक्रमाले काकुंडा मीरु चेसे सेवा कार्यक्रमाले एंटि? नेनु एव्री संवत्सरमु जनवरी 14th మా నేటివ్ ప్లేస్ లో ఒక వృద్ధాప్య పెన్షన్స్ వృద్ధులకి బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాము। ఇది జనరల్ గా నాకు ఒక 15 ఏళ్ల నాడు భారతదేశంలో మా ఊర్లో ఉండవాళ్ళందరిని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చేసి కులమత భేదాలు లేకుండా అన్ని కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళని పిలిచి ఆ రోజు మా దగ్గర జనరల్ గా మా ఊర్లో అన్ని ఊళ్ళో ఎలిపంగా 4-500 మంది ఉంటారు। పర్టిక్యులర్ గా మా ఊరోళ్ళని అని చెప్పి ఆ రోజు పిలిస్తే ఒక 17 నుంచి 1800 మంది అయ్యారు। ఈ 1700-1800 మందికి కూడా మరి ఆళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కూచిపూడి భరతనాట్యం, కోడిపందాలు, బుడబొక్కలోళ్ళు, లంబాడీలు, అట్లాగే కూచిపూడి భరతనాట్యం, గోరింతాకు పెడతాం, గాజులు వేయటం, ఇవన్నీ పాత సంస్కృతి ఏ ఉండయో ఆ సంస్కృతిని తీసుకుని వచ్చి మూడు తరాల నుంచి కలవన నాయకులందరినీ కూడా దాదాపు అంటే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత 50 సంవత్సరాల నుంచి వస్తే ఆ 50 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి స్నేహం మీద చాలా ఉప్పొంగిపోయారు। అట్లాగే ఇక్కడి నుంచి లైన అమరనాథు నాగరాజు గారు మరి స్వర్గీయ వాసేవర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు। అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్వందన ఏంటి అని అడిగితే ఆ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత బాబురావు మళ్ళీ మాకు పునర్జన్మ ఇచ్చారని చెప్పి చెప్పారు। మరి ఆ రోజు నుంచి పెట్టుకుని 10 సంవత్సరం కూడా 60 ఏళ్ళు దాటి 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 500 రూపాయల ఫంక్షను ప్లస్ ఒక జత బట్టలు ఇస్తున్నాను। అది నాకు మా నేటివ్ ప్లేస్లో అట్లాగే మా స్కూల్కి ప్రతి యానివర్సరీకి యానివర్సరీ మొత్తం నేను చేయటం। స్కూల్లో 10 సెక్షన్లు 5 క్లాసులు 10 సెక్షన్లు ఉన్నాయి। క్లాస్ ఫస్ట్ వాళ్ళకు కూడా ప్రతి వాళ్ళకి ఒక 1000 రూపాయలు డొనేట్ చేయటం। అట్లాగే మరి ఇక్కడ అక్టోబర్ 2nd ఏవీవీ కాలేజీలో ఓ గాంధీనగర్ సీనియర్ సిటిజన్స్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా కలిసి సీనియర్ సిటిజన్స్కి డే మరి అక్టోబర్ 2nd సీనియర్ సిటిజన్స్ అక్టోబర్ 1st అయితే అక్టోబర్ 2nd హాలిడే కాబట్టి గాంధీ జయంతి కూడా పురస్కరించుకుని ఆ రోజున ఏబీవీపీ కాలేజీలో 17 ఏళ్ళ నుంచి చేయటం। ఈ 17 ఏళ్ళ నుంచిలో దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఆ వచ్చిన వయోవృద్ధులకి గెస్టులకి మరి అనేకమైన క్యాంపులు పెడతారు। ఆ క్యాంపులకి ఉన్న డాక్టర్తో సహా ఒక 1500 మంది సుమారుగా 2000 మంది 1500 నుంచి 2000 మందికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ కూడా నేను పర్సనల్గా స్పాన్సర్ చేయటం। ఆ స్పాన్సర్ చేయటం ఏంటంటే మన తల్లిదండ్రులు వయసు ఉన్నవాళ్ళకి అంటే ఇప్పుడు నాకు కూడా సీనియర్ సిటిజన్స్ అయ్యాను 15 సంవత్సరాల నుంచి అంటే మరి మా తల్లిదండ్రులు ఉన్న వయసులో ఉన్నవాళ్ళకి స్వయంగా మేము వడ్డీ ఇటం 1/12-3 వరకు స్వయంగా మేము వడ్డీ ఇటం అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది నాకు ఆ అభిరుచి। ఈ విధంగా మరి ఎక్కడైనా సరే మరి చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉంటాం, మా చుట్టుపక్కల వాళ్ళందరూ మా నాన్న దగ్గరికి మా ఇంటికి రావటం, మా నాన్న వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తుండగా మా నాన్న మనం సహాయం చేయాలి కానీ ప్రతిఫలం ఆశిద్దు అనే ఆలోచనతో మా నాన్న మమ్మల్ని ప్రిపేర్ చేశారు। అదేవిధంగా ఇక్కడికి హైదరాబాద్కి మరి నేను చాలా చిన్నదిగా డైలీ 6 రూపాయలు వేజెస్లో నా జీవితం ప్రారంభించి ఈరోజు 1 కోటి రూపాయల కారులో నేను తిరగలుగుతున్నాను। మరి నేను ఒక దగ్గర ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఇవాళ నేనే 100-150 మందికి ఎంప్లాయీస్ ఇవ్వగలిగిన స్టేజీలోకి వచ్చాము। అట్లాగే మరి అదే సందర్భంగా ఇక్కడ లైన్ పాండురంగారావు నన్ను కలిసి మరి మీరు లయన్స్ క్లబ్లో చేరితే బాగుంటుంది అనే ఆలోచనతో మరి లయన్స్ క్లబ్లో షేర్లింగంపల్లిలో జాయిన్ చేయటం। ఈ లయన్స్ క్లబ్ షేర్లింగంపల్లిలో జాయిన్ అయిన తర్వాత మనం ఒక ఏరియాకే పరిమితం కాకుండా మరి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హైదరాబాద్ పార్ట్ మన డిస్టిక్లో ఉంది, ఇయే చూసుకుంటూ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం కూడా పరిచయాలు పెరగటం, భారతదేశం పెరగటం, ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో నేను జాయిన్ చేయటం వల్ల ఇప్పటి వరకు 30 దేశాలు కూడా తిరగలిగాను। ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 10 సంవత్సరం ఒక దేశంలో జరుగుతుంది, ఆ దేశానికి నేను అటెండ్ అవ్వటం 10 సంవత్సరాల నుంచి ఆ దేశానికి అటాచ్మెంట్గా ఉండడం ఇంకొక 2 దేశాలు చూస్తాం, ప్రపంచ జ్ఞానం కూడా అనేక విధంగా డెవలప్మెంట్ అయింది। ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మెంబర్గా జాయిన్ చేయటం వలన మా క్లబ్ కానీ మరి ముఖ్యంగా మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా రూరల్ క్లబ్లు ప్రతి క్లబ్కి కూడా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ప్రతి క్లబ్కి నేను 10,000 రూపాయలు డొనేట్ చేసేవాడిని। అదేవిధంగా ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి
కొత్త క్లబ్ ఏదైనా ఆ క్లబ్కు ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఒక 20,000 ఇవ్వటం ఈ విధంగా చేస్తున్నాము. ఈ విధంగా నాకు లైన్స్ క్లబ్లో వైస్ గవర్నర్గా గవర్నర్గా మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమండలంగా కౌన్సిల్ చైర్మన్గా పనిచేశాను. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 103 సంవత్సరాల క్రితం వస్తే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషను 52 సంవత్సరాల నుంచి వచ్చింది. ఈ 52 సంవత్సరాల్లో ఇప్పటి వరకు వడలలో 7,000 కోట్ల పైచిలకు గ్రాంట్లు మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇవ్వటం జరిగింది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో అడ్మినిస్ట్రేషన్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చిన ఫండ్స్ను మొత్తం కూడా బ్యాంకులో జమ చేసి ఏదైతే పర్మనెంట్ ప్రాజెక్టులకి కానీ మరి ప్రపంచంలో ప్రకృతి వైఫల్యాలు ఎక్కడొచ్చినా సరే మన డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నవాళ్ళు మాకు ఈ ఇబ్బంది వచ్చిందంటే ఇమీడియట్లీగా సహాయం చేయటం. ఇప్పుడు ఈ సంవత్సరం కరోనాలో మన తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలు ఉంటే 6 జిల్లాలు అప్లై చేసుకుంటే ఇమీడియట్లీగా $10,000 ప్రతి జిల్లాకి ఇచ్చింది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషను. ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లాంటిది ప్రపంచంలో ఇంకా ఏ ఫౌండేషను లేదు. మరి 100 సంవత్సరాల అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుని 2,000 కోట్ల రూపాయలు మనం కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో దానికి ఉపయోగించాలి అనుకుంటే ఈ 2 సంవత్సరాల్లోనే 1,100 కోట్లు కలెక్ట్ చేయగలిగాము. ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 13 నుంచి 14 కోట్లు మరి ఈ 2 రాష్ట్రాలకి మనము కలెక్ట్ చేయగలిగాము. ఈ విధంగా మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో జాయిన్ అవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఒక కులమో ఒక మతమో కులమో మతమో ప్రాంతీయతత్వం లేకుండా ఇది ప్రపంచమంతా ఒకటే అనే ఆలోచనలో లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశము స్నేహము సేవ. మరి మనకు ఎక్కడికైనా సరే ఫ్రెండ్స్ కావాలంటే మన కొలీగ్స్ కానీ మన చుట్టుపక్కల కానీ ఉంటారు. ఇది ఇక్కడ ఇట్లా కాకుండా మరి నాకు లయనిజంలో చేరినప్పుడు ఒక పరిమితికి కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ ఎవరికైనా సరే బ్లడ్ అవసరమైతే నాకు టెలిఫోన్ చేస్తే ఒక 1 అవర్లోనో 2 గంటల్లోనో ఇప్పించగలుగుతాను. ఎందుకు ఇప్పించగలుగుతానంటే నేను లయన్స్ క్లబ్ మెంబర్గా మరి నాకు ఉన్న పరిచయాల వల్ల మరి భారతదేశంలో ఎక్కడ లయన్స్ క్లబ్ అయినా సరే మరి బ్లడ్ అవసరం అనుకుంటే నాకు కనుక చెప్తే చేయగలుగుతాను. మీరు ఇప్పుడు ఎల్సీఎఫ్ ఏరియా లీడర్ అంటారు కదా, మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? తర్వాత మీరు అంటున్న సందర్భంలో శాశ్వత కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఫండ్స్ కలెక్ట్ చేస్తారు, సంస్థ ఏ రకంగా? లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషను ఒక్కొక్క వ్యక్తి సపోజ్ ఎంజీఎఫ్ మిలియన్ జోన్స్ ఫెలో, మిలియన్ జోన్స్ అనే ఆయన 1917లో దీన్ని స్థాపించారు. అందుకని చెప్పి ఒక $1,000 ఇస్తే మిలియన్ జోన్స్ ఫెలో అంటారు. $1,000 కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ప్రీమియర్ మిలియన్ జోన్స్ ఫెలో అంటారు. అట్లా $100,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, $50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, $25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ డబ్బులు కలెక్ట్ చేసి మనం అందులో వేసి దీంట్లో మళ్ళీ మీరు $1,000 ఇస్తే ఆ $1,000 దేని ఖర్చు పెట్టాలనేది కూడా అందులో ఒక అప్లికేషన్ ఉంది, మీరు క్లాజ్ చేసి మీరు ఆ అప్లికేషన్ ద్వారా చేయొచ్చు. ఈ డబ్బులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే 1,100 కోట్లు కలెక్ట్ చేయగలిగాం. ప్రపంచం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు కలెక్ట్ చేయగలిగాం. ఈ ఇంటర్నేషనల్ నామ్స్ ఉండే ఆ నామ్స్ ప్రకారంగా కనుక చేస్తే ఏ పర్మనెంట్ ప్రాజెక్ట్కైనా ఏ క్లబ్బు టేకప్ చేస్తున్నా కూడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చేపట్టబోయే అంటే ఇప్పుడు చేపడుతున్న పర్మనెంట్ కార్యక్రమాలు ఏంది? ఇప్పుడు జనరల్గా మన తెలంగాణలో లెక్క వేసుకుంటే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బోధనలో ఉంది, వరంగల్లో ఉంది, హైదరాబాద్ సాయిరామ్ ఉంది, మన ఎల్విఎల్ ప్రసాద్ కూడా దాదాపు మనం 15 కోట్లు మన లయన్స్ క్లబ్ నుంచి ఇచ్చాం. అట్లాగే లైన్ మన నిమ్స్ హాస్పిటల్ కూడా ఆంకాలజీ క్యాన్సర్ ప్లాంట్ మొత్తం మన లయన్స్ క్లబ్ ద్వారానే అరేంజ్ చేసింది. అట్లాగే ఎక్కడైనా సరే ఒక వెహికల్ కావాలన్నా ఒక ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే సైట్లోని వచ్చినప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దాదాపు ఒక 10,000 ఇల్లు మనం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా కట్టించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పారు మేము గతంలో 6 రూపాయల వేతనంతో ఇక్కడికి రావడం జరిగింది, ఈరోజు నేను అంటే ఆర్థికంగా బలంగా ఉన్నాను, కార్యక్రమాలు చేపడుతున్నాను. అంటే మీరు వచ్చే లాభాల్లో, మీరు చేసే వ్యాపారంలో వచ్చే లాభాల్లో సేవా కార్యక్రమాలకు ఇంత అని ఏదైనా కేటాయించుకోవడం జరిగింది? అట్లనే లేదు, అన్లిమిట్. నేను ఒక్కనే కాదు, ఇప్పుడు నా బర్త్డేకి దాదాపు 30వ తారీఖు జూలై 30వ తారీఖు నా బర్త్డే. నా బర్త్డేకి దాదాపు 8 సంవత్సరాల నుంచి మా ఒక్క జిల్లాకే నేను 5 లక్షల రూపాయలు ఇస్తాను. తెలంగాణలో ఉన్న మిగతా అంతా కలిపి దాదాపు 7-8 లక్షల రూపాయలు ఇస్తాను 30వ తారీఖు. ఆ రోజు మెంటల్ హ్యాండిక్యాప్డు, బ్లైండు, అనాథులు, అనాథ ఆశ్రయాలకి
వాళ్ళెళ్ళి ఏ క్లబ్ అయితే ఏ ఏరియాలో ఉందో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆ క్లబ్బులు నా బర్త్డే రోజు నా బర్త్డే సందర్భంగా మరి వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్ చేయటం మరి దాని ఆధారంగా చేసుకుని ఇక్కడ మా దగ్గర నేనే 10 క్లబ్బులు ఈ ఏరియాలో నేను ఎక్స్టెన్షన్ చేశా ఈ 10 క్లబ్బులలోను మళ్ళీ ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా మోటివేషన్ చేయగలిగా నేను వెళ్ళి నా బర్త్డే రోజున బాబురావు గారి బర్త్డే రోజున అట్లా ఇస్తున్నాము నా బర్త్డే రోజున నా మనవడు బర్త్డే రోజున నా మనవడు బర్త్డే రోజున మనం కూడా ఇవ్వాలని చైతన్యం తీసుకొచ్చాను ఆ చైతన్యం వల్ల వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల మందికి బెనిఫిట్ అవుతుంది అది ఓకే మీరు జనరల్గా చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తారు అనేది కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ మాట్లాడుతుంటారు అమ్మగారు పరమపదించడం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా అమ్మగారి భౌతిక దేహాన్ని కూడా ఆసుపత్రికి వాడుకోవడానికి ఇచ్చారు ఇది అంటే మీకు ఎలా సాధ్యమవుతుంది జనరల్గా మనిషి బతికున్నాక మనం అనేకమైన చేయొచ్చు మనిషి చనిపోయిన తర్వాత కూడా చేయొచ్చు మరి మెడికల్ కాలేజీ వాళ్ళకి జనరల్గా బాడీస్ దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు అట్లాంటివి వింటూ ఉండాము దీన్ని బట్టి ఇంతకు ముందే మాకు మా చుట్టాల్లో నాకు చెప్తే నేను మోటివేషన్ చేసి 2-3 ఇప్పించాను తర్వాత ఇక్కడ పర్సనల్గా మా మదరు చనిపోయింది అనగానే నాకు ఇమీడియట్లీగా మా అన్నయ్యతో మా పిల్లలతో కొందరితో సంప్రదించి వాళ్ళని ఓకే అనిపించుకుని తర్వాత ఇమీడియట్లీగా చేసి మా మదర్ని చాలామంది ముక్కలుగా వస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటే నేనే ఒకటే వేసు మనం ఐ బాల్స్ కలెక్ట్ చేస్తున్నాం ముందు ఐ బాల్స్ చాలామంది ఇచ్చేవాళ్ళు కాదు ఐ బాల్స్ మోటివేషన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎవరి పిల్లలైనా మా నాన్న చనిపోయాడు మా అమ్మ చనిపోయాడు సార్ మేము ఐ బాల్స్ కలెక్ట్ చేస్తామని చెప్పే తనకి వచ్చేస్తున్నారా అట్లాగే నేను కూడా ఏంటంటే ఈ మెడికల్ కాలేజీకి మా మదర్ చనిపోయిన తర్వాత కట్టెల మీద కాలటమే కాబట్టి దీనివల్ల మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది ఇది మనము మా అమ్మను వాలంటరీగా మనం ఇస్తాము మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా మా అమ్మ ఉపయోగపడుతుంది చనిపోయిన తర్వాత మా అమ్మది నేను ఇది చేయగలుగుతాను ఇదే విధంగా మళ్ళీ చాలామందికి స్టేట్లో అనేక మీటింగ్స్లో నేను చెప్పా ప్రాక్టికల్గా మా మదర్ని ఇవ్వగలుగుతున్నానని ఇది మోటివేషన్ అయింది ఆ తర్వాత కూడా 2 బాడీస్ వచ్చినాయి ఫ్యూచర్లో ఇది కూడా వస్తుందని దృఢమైన విశ్వాసము ఇప్పుడు కొంతమందికి సేవ చేయాలనే దృక్పథం ఉంటుంది కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఉండలేకపోతుంటారు అటువంటి వారికి మీరు వాళ్ళు ముందుకొచ్చి ఏదన్నా సహాయం చేయమంటే ఈవెన్ లయన్స్ క్లబ్ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ చేయడానికి ముందుకొస్తారు వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ ఉన్నాయి మీకు ఉండ స్నేహితుల్లో కానీ మీకు తెలిసిన కొలీగ్స్లో కానీ మీ ఉద్యోగాలు చేసిన దగ్గర లేదా మీరు కాలేజీ లెక్చర్ అయితే అక్కడ దగ్గర బ్లడ్ క్యాంప్ చేయటం 1 రూపాయి కూడా ఖర్చు కాదు బ్లడ్ బ్యాంక్ వాళ్ళే జ్యూస్ కానీ గీసుకొని తీసుకురావస్తారు బ్లడ్ క్యాంప్స్ తీసుకురావచ్చు ఇవాళ అవేర్నెస్ రాష్ట్రంలో కానీ మనం మన రాష్ట్రంలో లెక్కేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చేమంది అనేక మంది ఉన్నారు ఇదిగో మా క్లబ్ ఇది మా క్లబ్ ద్వారా ఇది చేస్తున్నాము అని మోటివేషన్ చేస్తే మన ఫ్రెండ్స్లోనో మన చుట్టాల్లోనో అరే ఒక 10,000 ఇస్తారా పలాని చేయమని ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు మనం మోటివేషన్ చేసి మన క్రమశిక్షణలో ఉండి ఇది చేయగలడానికి బోర్డులు జరుగుతున్నాయి కూడా ఇవి మీరు ఇంతకుముందు చెప్తున్న క్రమంలో బ్లడ్ ఇట్లాంటి అవయవదానాలకు సంబంధించి అవేర్నెస్ వచ్చిందని అంటున్నారు ఇంకా కూడా అవయవదానాలకు సంబంధించి చాలా మటుకు అవేర్నెస్ క్యాంప్స్ గ్రామీణ మీరు అన్నట్టు పట్టణ ప్రాంతాల్లో వచ్చింది ఇంకా రూరల్ బెల్ట్లో రాలేదు దీనికి ఏ రకంగా కృషి చేస్తారు మోహన్ ఫౌండేషన్ అని లక్ష్మీ రఘురామ్ అని ఉన్నారు ఆమె మన హైదరాబాద్ ఈస్ట్ క్లబ్లో కూడా మెంబరు ఆ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మా మదర్ని కూడా ఆ ఫౌండేషన్ ద్వారా నేర్చాం ఆమె ఎప్పుడో గత 20 సంవత్సరాల నుంచి ఆవిడ మన లయన్స్ క్లబ్స్ మీటింగ్స్లో తీసుకొచ్చి చాలా మీటింగ్స్లో ఆవిడ చేత మోటివేషన్ చేపించాం అవయవదానం అనేది దీని మీద అవయవదానం మీద సెమినార్స్ పెడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా 1-2 సెమినార్స్ పెడుతున్నాం ఖచ్చితంగా మోటివేషన్ తీసుకెళ్తున్నాం ఇంకా చేసే అవకాశం ఉంటే ప్రయత్నిద్దాం అయితే బాబురావు గారు మీ అంటే నేను కూడా లయన్ క్లబ్ వన్ ఆఫ్ ది క్లబ్కి నేను సెక్రటరీని అయితే గతంలో సమావేశాలప్పుడు కూడా నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఏంటని అంటే మనకు సేవ చేయాలనే దృక్పథం ఉన్నది కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న సందర్భంలో అయితే ప్రతి మీటింగ్లో డ్రింక్ అనేది పెడుతుంటారు క్లబ్లో సమావేశాలలో ఆ డ్రింక్కు సంబంధించి కొంత తగ్గించేస్తే అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా జనంగా మన తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి ఉంది పండగలకి ఫెస్టివల్స్కి కానీ తండ్రి కొడుకులు మామ అళ్ళు అన్నదమ్ములు కూడా కూర్చుని డ్రింక్ చేసే అలవాటు ఉంది మన రాష్ట్రంలో దేశంలో సంగతి తీసుకోండి మన రాష్ట్రంలో దసరా వచ్చింది కానీ ఒక ఫెస్టివల్స్ వచ్చినాయి కానీ పెళ్ళిళ్ళు వచ్చినాయి కానీ డ్రింక్ చేసే అలవాటు ఉంది అట్లాగే ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది పుట్టింది అమెరికాలో అమెరికాలో కూడా పార్టీస్ గిట్టీస్కి పెద్ద ఇబ్బంది లేదు కాకపోతే ఇదేంటంటే మన డబ్బులతో మనం ఇప్పుడు ఇది
ఏ డ్రింక్ పార్టీ చేసుకున్నా ఏ చేసుకున్నా మనం ఇండివిజువల్ గా ఒక తలా కాస్తి డబ్బులు వేసుకుని ఆ డబ్బుల్లోంచే మనం తీసుకోగలుగుతున్నాం ఒక గ్యాదరింగ్ కావాలంటే ఏదో ఒకటి మనం 100 మందో 200 మందో 300 మందో కలవాలంటే ఈ ఒక చిన్న చిన్న భోజనాలు ఇప్పుడు పెళ్ళిళ్ళు పబ్బాలు ఎట్లా దొరుకుతాయి అదే విధంగా ఇది ఒక లైన్స్ క్లబ్స్ కూడా దొరుకుతున్నాయి దీంట్లో తగ్గించొచ్చు మోటివేషన్ చేసి కానీ ఇదేంటంటే మన మన ఉన్న రాష్ట్రంలో ఉన్న సంస్కృతి ఇది తప్పు లేదు అనే సంస్కృతి ఫెస్టివల్స్ కో పండగలకో కుటుంబ సభ్యులందరూ కూర్చొని కానీ పెద్ద చిన్న అనే తేడా లేకుండా జరుగుతుంది అట్లాగే ఇది అమెరికాలో పుట్టింది కాబట్టి ఈ ఈ మందు అనేది ఒక బానిసత్వం కాకుండా ఒక లిమిట్ పద్ధతిలో చేసుకుంటుండగా బానే ఉంటుంది మీరు ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా ఫ్యూచర్ లో కూడా ఇది ట్రై చేద్దాం ఇంకొకటి ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలతో పాటు ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు మాకు లీడర్స్ ని తయారు చేస్తున్నాము మాకు కూడా 63 64 సంవత్సరాలు వచ్చింది ఇంకా ఫ్యూచర్ లో ఏది అవకాశం ఉంటే అది నీడి ఇప్పుడు మనము ఐ బాల్స్ కలెక్ట్ చేస్తున్నాం అలా క్యాంప్స్ పెడుతున్నాం ఐ క్యాంప్స్ పెడుతున్నాం ఇవాళ గవర్నమెంటే కేసీఆర్ నాయకత్వంలో ఐ క్యాంప్స్ పెడుతుంది చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము చెట్లు నాటే కార్యక్రమం కూడా గవర్నమెంట్ తీసుకుంది కాకపోతే మనం ఏం చేయాలంటే నీడి నీడి అంటే చుట్టుపక్కల మనం ఉన్న లయన్స్ క్లబ్ ప్రాంతంలో ఏది అవసరం అవుతుంది ఈ సమ్లో ఏది అవసరం అవుతుంది ఎడ్యుకేషన్ అవసరం అవుతుందా లేకపోతే ఏది అవసరం అవుతుంది నీడిని బట్టి అక్కడ ఉన్న లయన్స్ క్లబ్ అది చేయటం అనేది మోటివేషన్ చేస్తున్నాము ఫ్యూచర్లో అదేవిధంగా చేద్దామని అయితే మీరు చెప్తున్న క్రమంలో గవర్నమెంట్ కొన్ని టేకప్ చేసింది అయితే ఈ క్యాన్సర్కి సంబంధించింది ఏదైనా మామూలు జనానికి ఇబ్బంది అయితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కే పరిస్థితి లేదు చూయించుకునే పరిస్థితి కూడా లేదు ఎట్ ఏ టైం డయాలసిస్కి సంబంధించింది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన కార్యక్రమం లైన్స్ క్లబ్స్ డయాలసిస్ సెంటర్స్ కూడా మన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి సౌత్ క్లబ్ ఒక డయాలసిస్ సెంటర్ బేస్ చేస్తుంది అట్లాగే 3-4 లైన్స్ క్లబ్లు డయాలసిస్ కూడా చేస్తుంది ఎవరైనా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న లయన్స్ క్లబ్లు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఎక్కడ ఏంటి అనేదాన్ని వాళ్ళు మోటివేషన్ చేసి చేయగలగటానికి కూడా అవకాశాలు ఉంటాయి ఓకే ఇంకా మీరు ఇంకా తీసుకునే కార్యక్రమాలు ఏమున్నాయి ఫ్యూచర్లో ఫ్యూచర్ మీకు చెప్తున్నా కదా నీడి ఇప్పుడు కరోనా వచ్చింది ఇప్పుడు మనకి అవసరము ఏం అవసరం మాస్కులు అవసరము దాదాపు నేను కౌన్సిల్ చైర్మన్ ప్రకాశరావు గారి ఆధ్వర్యంలో ఇది చేయాలంటే 6-7 డిస్టిక్ గవర్నర్లు మాట్లాడి ఒక్కొక్కళ్ళు 1 లక్ష రూపాయలు మీరు ఇవ్వండి అని నేను స్వయంగా ఒక 25-30 మంది మోటివేషన్ చేసి ఒక 3.5-4 లక్షల రూపాయలు ఆ 7 గవర్నర్లు 7 లక్షలు 12 లక్షలు కలెక్ట్ చేశాము 1 లక్ష మాస్కులు తీసుకురాగలిగాం ఇది అవసరం కాబట్టి ఈ మాస్కులు అవసరం కాబట్టి మోటివేషన్ చేశాము రేపే ఎల్లుండి 1 లక్ష మాస్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము అట్లా నీడి అప్పుడేమో అవసరం వస్తుంది ఇప్పుడు ఈ కరోనా వస్తుంది ఇప్పుడు ఈ అవసరం వస్తుందని మనకు తెలియదు కదా కరోనా వచ్చింది కాబట్టి దీనికి మాస్కులు అవసరం కాబట్టి మాస్కులు కలెక్ట్ చేశాము అదేవిధంగా ఫ్యూచర్లో ఏది అవసరమైతే ఆ అవసరాన్ని బట్టి మనం మార్చుకోవడానికి అవకాశం ఇది ఈరోజు బాబురావు గారు చెప్పిన అంశాలు వారు చెప్పడమే కాదు ఆచరించి చూపిస్తున్న విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది తర్వాత డయాలసిస్కి సంబంధించింది కానీ క్యాన్సర్కి సంబంధించింది కానీ ఎటువంటి వ్యాధులకు సంబంధించిందైనా ఎప్పటికప్పుడు స్థానిక లయన్స్ క్లబ్ల ద్వారా మోటివేట్ చేస్తూ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నాం అదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఏ క్షణాన ఏ జరిగినా మేము అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఫండ్ కలెక్ట్ చేసి స్వతహాగా కలెక్షన్ చేసుకొని కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది దీనికి ఎక్కడ కూడా స్టాప్ అనేది లేదు అంతేకాకుండా లయన్స్ క్లబ్ నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారు చేసిన సేవా కార్యక్రమాలు మనం విన్నాం ఇదే రకంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలతోటి కాపాడుతూ ఇంకా సేవా కార్యక్రమాలు ముందు ముందు నడిపిస్తారని ఆశిస్తూ మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి